నెక్స్ట్ వాలంటీర్ల బరి తెగింపు, ఇంటింటికి ఓట్ల వెరిఫికేషన్. మరి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కూడా బేఖతరు చేస్తున్నారు వాలంటీర్లు. మరి ఎన్నికల సంఘానికి సంబంధించి, ఎన్నికల విధులకు సంబంధించి ఎక్కడ కూడా వాలంటీర్లు కానీ బిఎల్ఓలు కానీ ఇందులో మీరు పార్టిసిపేట్ చేయొద్దు అని చెప్పినా సరే, వాలంటీర్లు మాత్రం ఇంకా ఓటర్ల యొక్క వెరిఫికేషన్లో భాగంగా కూడా వాలంటీర్లు కూడా ఇంకా ఇప్పటికీ కూడా పాల్గొంటున్నారు. ముఖ్యంగా తాడిపత్రిలో మాత్రం వాలంటీర్లు ఇంకా మరింతగా ఓటర్ల వెరిఫికేషన్ కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నారు. దీని మీద కూడా అంటే ఇక ఏదైతే ఓటర్ల లిస్టు వెరిఫికేషన్లో భాగంగా ఈసారి మీరు వైసీపీకి ఓటు వేయకపోతే మీ పథకాలు కట్ అవుతాయి అని ఓటర్లని బెదిరించిన సందర్భాలు చూస్తున్నాం. దీని మీద కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించిన యొక్క ఈ యొక్క వీడియోలు కూడా తీసి మున్సిపల్ కమిషనర్కి కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒక పక్కన ఎన్నికల సంఘం చెప్పిన వాళ్ళ ఆదేశాలను కూడా మరి పట్టించుకోకుండా మరి ఈ విధంగా వాలంటీర్లు ఓటర్ల లిస్టులో ఓటర్ల సంబంధించిన పరిశీలనలో భాగంగా మరి దొంగ ఓట్ల అంశాలను కావచ్చు, ఈ నేపథ్యంలో మరి ఎన్నికల కమిషన్ ఇచ్చిన అధికారాలను కూడా అంటే ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆదేశాలను కూడా పట్టించుకోకుండా వాలంటీర్లు ఈ విధంగా ముందుకు వెళ్ళడం, ఓటర్ల్ని భయభ్రాంతులను చేయడం, మీరు మరి ఈసారి కూడా మీరు వైసీపీకి ఓటు వేయాలి, ఓటు వేయకపోతే మీకు వచ్చే పథకాలు కట్ అవుతాయి అని బెదిరించడం చూస్తుంటే ఇది మరి ఓటర్లు కూడా చాలా ఆవేదన చెందుతున్నారు. దీని మీద కూడా మరి కమిషనర్కి మరి ఏదైతే కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇలా జరుగుతోందని చెప్పిన వీడియోల రూపంలో కూడా ఇచ్చినా కూడా ఎక్కడా మరి కమిషనర్ దాని మీద ఎక్కడా స్పందించట్లేదు. మరి ఈ విధంగా వెళ్తుంటే మరి రాబోయే ఎన్నికల నేపథ్యంలో మరి విపక్షాలు మరి ఏ అంశాలను బేస్ చేసుకుని, ఆల్రెడీ దీని మీద కూడా టీడీపీ జనసేన కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది, ఎన్నికల సంఘం అధికారులు కూడా వచ్చి రాష్ట్ర ఎన్నికల అధికారులను కూడా వాళ్ళకు కూడా చాలా ఇదిగా తీవ్రంగా వాళ్ళని కూడా ఏంటి మీరు ఇలా ఎందుకని మీరు యాక్టివ్ పార్ట్ తీసుకోవట్లేదు, ఇన్ని కంప్లైంట్స్ వచ్చినా కూడా మీరు ఎందుకని రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పినా కూడా వాళ్ళని ఎన్ని విధాలుగా చెప్పినా కూడా మరి రాష్ట్ర ఎన్నికల అధికారులు మాత్రం పెద్ద ఎక్కడా స్పందించడం లేదు. దీని మీద మనకి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, రాజు గారు, ఏదైతే ఎన్నికలు ఇంకా 2 నెలలు కూడా గడవు లేదు. అనంతపూర్ జిల్లా తాడిపత్రి నియోజకవర్గం వ్యాప్తంగా కూడా వాలంటీర్ ఏదైతే ఓటర్ని ప్రలోభాలు చేస్తున్నారంటూ కూడా దానికి సంబంధించిన టీడీపీ ఇన్ఛార్జ్ అస్మిత్ రెడ్డితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ కూడా విత్ వీడియో ప్రూఫ్స్ తో సహా మొత్తం సబ్మిట్ చేసినా కూడా కమిషనర్ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. మున్సిపల్ కమిషనర్ చెప్పారు, అదేవిధంగా ఆ జిల్లా కలెక్టర్ కూడా ఆ దగ్గరికి కూడా తీసుకెళ్తున్నారు. అంటే ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వాలంటీర్ వ్యవస్థ ఓన్లీ సంక్షేమ పథకాలు మాత్రమే ప్రజలకు చేరువేయాలి, సంక్షేమ పథకాల గురించి మాత్రమే చెప్పాలి అనే ఒక మొత్తం క్లియర్ కట్ గా చెప్పినా కూడా ఏమాత్రం వాలంటీర్లు మాత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాన్ని బేఖాతరు చేస్తున్నారని చెప్పొచ్చు. అసలు ఆదేశాలు పట్టించుకోకుండా ఏదైతే 1వ తారీఖు రాగానే ఏదైతే పెన్షన్ తీసుకెళ్తున్నారో ప్రధానంగా 6 గంటల లోపలే అర్హులైన అందరికీ కూడా పెన్షన్ ఇస్తూ ఆ పెన్షన్ అయిపోయిన కార్యక్రమం తర్వాత పర్టికులర్ గా ఓటర్స్ ని అయితే ప్రలోభాలు చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా వైసీపీకే ఓటేయాలి, జగన్మోహన్ రెడ్డికే ఓటేయాలి, ఓటు వేస్తే తప్ప మీరు 1వ తారీఖు పెన్షన్ వస్తుంది, లేకపోతే కింద టీడీపీ నారా చంద్రబాబు నాయుడు టీడీపీ సైకిల్ ప్యాన్ సైకిల్ కి ఓటు వేస్తే మాత్రం ఇలాంటి పెన్షన్లు అన్ని కట్ అయిపోతాయి, లేకపోతే ఎవరైనా కూడా అట్లా సైకిల్ పార్టీకి అంటే టీడీపీ పార్టీకి ఓటు వేస్తే మాత్రం మీకు ఈ పథకాలన్నీ రావు, నిర్దాక్షిణ్యంగా కట్ చేస్తాము అని కూడా ప్రలోభాలు చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఆసరా పథకం కానీ లేకపోతే ఇలాంటి ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ అక్కడ ఏదైతే పూర్తిగా సంక్షేమ పథకాలను మాత్రమే మేము అయితే ప్రజలకి ఏదైతే లబ్ధిదారులు ఉన్నా వాళ్ళకి అవేర్నెస్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఈ సంక్షేమ పథకాలు పెన్షన్ ని అడ్డం పెట్టుకొని ఒకటే ఏకంగా వైసీపీ పార్టీ ఒక కార్యకర్త లాగా పనిచేస్తున్నారు అనేది ప్రధానంగా టీడీపీ ఆరోపిస్తుంది. అంటే విత్ ఎవిడెన్స్ తో సహా కూడా మొత్తం అధికారులకి చూపిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ అంతా వెళ్ళి ఇక్కడి నుంచి ఒక వైసీపీ కార్యకర్త లాంటి నాయకులు లాగా వాళ్ళని ఓటర్స్ ని ప్రలోభాలు చేస్తున్నారు. మీరు కింద ఖచ్చితంగా అయితే టీడీపీ పార్టీ గిన్న ఓటు వేస్తే కానీ ఈ సంక్షేమ పథకాలన్నీ రావు, రేపొద్దున ఈ పెన్షన్ కూడా రాదు అనేది కూడా అయితే వృద్ధులకు కానీ లేకపోతే పెన్షన్ దారులందరికీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇవన్నీ ఎవిడెన్స్ అంతా కూడా మొత్తం అధికారులకి దానికి సంబంధించిన ఎన్నికల దీనికి అధికారులకి సబ్మిట్ చేసినా కూడా ఏమాత్రం చర్య తీసుకోవట్లేదు. ఇట్లా మొత్తం ఒక అంటే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కూడా వీళ్ళంతా కూడా నియోజకవర్గం వ్యాప్తంగా కూడా ఓటర్స్ ని ప్రలోభాలు చేస్తున్నారు అనేది
టీడీపీ మొర పెట్టుకుంటుంది. అంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళతో కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్, కేంద్ర ఎన్నికల కమిషనర్ కూడా విజ్ఞప్తి చేశారు, వాలంటీర్ వ్యవస్థను దూరం పెట్టండి, అంటే సంక్షేమ పథకాలు లేదంటే ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న పథకాలు తీసుకపోతే మాకు ప్రాబ్లం లేదు, కానీ వీళ్ళంతా కూడా సంక్షేమ పథకాలు ముసుకులు ఓటర్లే, అంటే వైసీపీ పార్టీ కార్యకర్త లాగా పనిచేస్తున్నారు, కేడర్ అంతా కేడర్ లాగా వాలంటీర్ ఉదయం వెళ్ళగానే గడప గడపకి వెళ్ళి ఒక క్యాంపెయిన్ లాగా తీసుకెళ్తున్నారు. ఈ క్యాంపెయిన్ అరకట్టండి, అంటే ఓటర్ అనేది స్వేచ్ఛగా ఓటు వేయడానికి ఉంటుంది, అలాంటి ఓటర్స్ ని వీళ్ళు ప్రలోభాలు చేస్తున్నారు, మీకు పెన్షన్ రాదు లేకపోతే సంక్షేమ పథకాలు ఇవి కట్ అవుతాయి అని ఓటర్స్ ని అందరూ ప్రలోభాలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఎన్నికల రాష్ట్ర కేంద్ర ఎన్నికల కమిషనర్ లో కలుపు చేసుకుని వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టండి అనేది ఆ టీడీపీ జనసేన పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్ లో ఏం జరుగుతుంది అనేది కూడా పర్టికులర్ గా అయితే ఎన్నికల నోడల్ అధికారికి జిల్లా కలెక్టర్ కూడా వివరిస్తున్నా కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఇది ఇలాగిన వదిలిపెడితే గిన్నా ఖచ్చితంగా మా పార్టీకి మాకి చాలా ప్రమాదకరంగా ఉంది, అంటే గెలిచే సీట్లు కూడా వీళ్ళు ప్రలోభాలు చేస్తున్నారు ఓటర్స్ ని, స్వేచ్ఛగా ఓటు వేయనీయకోకుండా ఆ పథకాల పేరుతో, సంక్షేమ పథకాల పేరుతో వీళ్ళ ఓటర్లు ప్రలోభాలు చేస్తూ మైండ్ డైవర్ట్ చేస్తున్నారు. దీన్ని అడ్డుకోకపోతే గిన మేము పూర్తిగా ఇబ్బంది పడతామనేది కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి కూడా పదే పదే చెప్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే దొంగ ఓట్ల పైన కానీ లేకపోతే ఇట్లాంటి వాలంటీర్ వ్యవస్థ మీద పర్టికులర్ గా బిఎల్ఓలు అడ్డం పెట్టుకుని అనేక దొంగ ఓట్లు చేర్పించారు, ఆ దొంగ ఓట్లని తొలగించండి అని పదే పదే యుద్ధం చేస్తున్నా కూడా ఏమాత్రం అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఈ రోజు సంక్షేమ పథకాల రూపంలో ఏదైతే సంక్షేమ పథకాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్తామని చెప్పు దీన్ని చాటుగా చూపించేసి వాళ్ళకి కార్యకర్తలాగా పనిచేస్తున్నారు. ఇది తీవ్ర రోజు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఇలాంటి సంక్షేమ పథకాల ముసుగులో వైసీపీ కార్యకర్తలాగా వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా పార్టీ ప్రభుత్వానికి వైసీపీ జగన్ పార్టీకి పార్టీకి పనిచేస్తున్నారు అనేది టీడీపీ నాయకులు అభ్యంతరం చేస్తున్నారు. మరి దీని మీద జిల్లా కలెక్టర్ ఎలా స్పందిస్తారు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎలా స్పందిస్తారు, కేంద్ర ఎన్నికల కమిషనర్ దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారా, ఖచ్చితంగా ఏదైతే రేపు మార్చి అనేది కీలకం కాబోతుంది, నోటిఫికేషన్ రాకముందు, అంటే నోటిఫికేషన్ రాకముందు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది, వాలంటీర్ వ్యవస్థను ఈ రెండు పక్కన పెట్టండి అనేది ప్రతిపక్ష టీడీపీ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు. మళ్ళీ ఎన్నికల జిల్లా కలెక్టర్ ఎలా ఏ విధంగా స్పందిస్తారు, రాష్ట్ర కేంద్ర ఎన్నికల కమిషనర్ ఏ విధంగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారు, లాంటి ఇలానే వదిలేస్తారు అనేది ప్రధానంగా డిమాండ్ చేస్తారు. లేకపోతే ఇదంతా కింద చర్యలు చేపట్టకపోతే కింద ఖచ్చితంగా మేము రాష్ట్ర ఎన్నికల కమిషనర్, కేంద్ర ఎన్నికల కమిషనర్ ఒత్తిడి తీసుకొస్తాము, ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను అనేది పక్కకు పెట్టాలి అనేది ప్రతిపక్ష టీడీపీ డిమాండ్ చేస్తుంది. మళ్ళీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాల్సి ఉంటుంది. సీతారామరాజు గారు, థ్యాంక్ యూ రామాంజనేయులు, థ్యాంక్ యూ వెరీ మచ్.